Hi friends, welcome to my channel. Friends, ee video lo office of directory and session z calling pong nunchi manaki religion notification gurinchi ee video lo nenu explain chestanu. Ee video ki rendu telugu rashtral vallu kuda apply chesukovachu. And video details lo velle mundu mana channel evaraina subscribe cheyakunda unte channel subscribe chesi pakkana bell icon adi click cheyandi friends. అలాగే వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోతే ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జెడ్ కాలింపాంగ్ నుంచి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ అండ్ నేపాల్ ట్రాన్స్లేటర్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ గ్రూప్ డి అలాగే నైట్ గార్డ్ మొత్తం ఈ పోస్టులకి మొత్తం నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్లో మనం చూసుకుంటే ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే గ్రూప్ బి గ్యాటర్ కింద పే స్కేల్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 7100 నుంచి 37600 పే స్కేల్ అనేది ఉంటుంది. అలాగే మనం టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, అన్రిజర్వ్ ఒకటి, ఎస్సీ ఒకటి. అలాగే నేపాల్ ట్రాన్స్లేటర్ చూసుకుంటే గ్రూప్ బి అప్పర్ డివిజన్ అసిస్టెంట్ కింద పే స్కేల్ వచ్చి 7100 నుంచి 37600 అనేది ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చి 2 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్రిజర్వ్ ఒకటి, ఎస్సీ ఒకటి. అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పే స్కేల్ వచ్చి చూసుకుంటే 25200 పే స్కేల్ అనేది ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 15 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్, అన్రిజర్వ్ క్యాండిడేట్ 3, అలాగే అన్రిజర్వ్ బీసీ క్యాండిడేట్కి చూసుకుంటే 2, అలాగే అన్రిజర్వ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 1, అలాగే ఎస్సీ వాళ్ళకి 2 అండ్ ఎస్టీ వాళ్ళకి 1 అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1. మొత్తం ఎన్ని పోస్టులు అనేవి వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే గ్రూప్ డి చూసుకుంటే మనకి పే స్కేల్ వచ్చి 16200 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే 13 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే నైట్ గార్డ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పే స్కేల్ వచ్చి 16200 అనేది ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చి చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్రిజర్వ్ ఒకటి, ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ వచ్చి చూసుకుంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్రైజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, అప్పర్ ఏజ్ రిలాక్సేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకుంటే క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ద స్టెనోగ్రాఫర్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ గ్రూప్ సిలో మధ్యమాయిక్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళు ఈ స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మన గ్రూప్ డిలో స్టెనోగ్రాఫర్లో మనం చూసుకుంటే అలాగే టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. మినిమం స్పీడ్ ఇక్కడ చూసుకుంటే 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్, అండ్ షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చి చూసుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి. అండ్ నేపాల్ ట్రాన్స్లేటర్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మాధ్యమిక ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి కూడా కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే గ్రూప్ డి ఆర్ నైట్ గార్డ్ చూసుకుంటే ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఉంది, అది కూడా 8th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే స్టెనోగ్రాఫర్కి 2 స్టేజెస్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామినేషన్ వచ్చి చూసుకుంటే 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, అదే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సిలబస్ మనం చూసుకుంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, అది మీరు ఒకసారి చూసి అప్లై చేసుకోవచ్చు. టైం డ్యూరేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ 1.5 అవర్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 పాస్ అయిన క్యాండిడేట్స్కి పేపర్ 2 అనేది డిక్టేషన్ టెస్ట్ ఆర్ ట్రాన్స్క్రిప్షన్ అనేది టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ స్టెనోగ్రాఫర్కి. అలాగే నైట్ ట్రాన్స్లేటర్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ నేపాల్ ట్రాన్స్లేటర్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వీటికి కూడా 2 స్టేజెస్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. స్టేజ్ 1లో మనం చూసుకుంటే 100 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. స్టేజ్ 2లో మనకి ట్రాన్స్లేషన్, నేపాల్ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ అనేది దాని మీద టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే స్టేజ్ 1లో కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. స్టేజ్ 2లో మనకి కంప్యూటర్ ఆపరేషన్ టెస్ట్ అనేది ఉంటుంది లోవర్ డివిజన్ క్లర్క్కి. అలాగే గ్రూప్ డి వాళ్ళకి చూసుకుంటే ఓన్లీ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది, అది 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నైట్ గార్డ్ చూసుకుంటే సేమ్ వీటికి కూడా మనకి 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే స్టెనోగ్రాఫర్కి అలాగే నేపాల్ ట్రాన్స్లేటర్ అప్పర్ డివిజన్ క్లర్క్కి అలాగే లోవర్ డివిజన్ క్లర్క్కి మనకు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 200 ఫీజు అనేది ఉంటుంది. అలాగే అన్రిజర్వ్ ఓబీసీ అలాగే
మేల్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ ఫీజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం గ్రూప్ డి నైట్ గార్డ్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అయితే 150 రూపాయలు ఫీజ్ అనేది ఉంటుంది. అలాగే జనరల్ అండర్ రిజర్వ్ క్యాండిడేట్ అండ్ ఓబీసీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా 200 రూపీస్ ఫీజ్ అనేది ఉంటుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ చూసుకుంటే మనకి అడ్మిట్ కార్డ్ మనకి నోటిఫికేషన్లో చెప్పినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి మెయిల్కి కానీ మెసేజ్ మన మొబైల్ నెంబర్కి కానీ మెసేజ్ సెండ్ చేస్తారు ఫ్రెండ్స్. అది మీరు అడ్మిట్ కార్డ్ వచ్చే టైంలో మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.